యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఈఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలిపే హిట్ టీవీకి, వారి యాజమాన్యానికి, వారి స్టాఫ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నా పేరు అమరావతి కృష్ణారెడ్డి. అలాగే ముఖ్యమైనదంటే మన జానీ మాస్టర్ గారు. జానీ మాస్టర్ గారు మన నెల్లూరు అతను. ఇక్కడే ఎదిగాడు, ఇక్కడే తిరిగాడు. తను ఎంతో కష్టపడ్డాడు. ఒక లారీ డ్రైవర్గా, టిప్పర్ డ్రైవర్గా తను ఎన్నో కష్టాలు పడి, వాళ్ళ నాన్నగారు తను కష్టార్జితంతో నేను హైదరాబాద్కి వెళ్ళాలి, నేను మంచి డాన్సర్ అవ్వాలని చెప్పేసి కృషితో, వాళ్ళ తండ్రి గారు కాదన్నా కూడా మెప్పించి వెళ్ళేసి అక్కడ ఎంతోమంది కష్టాలు పడ్డాడు. ప్రతి ఒక్కరికి తన డాన్స్ చూపించడం, వాళ్ళ ఒక సాంగ్ షూట్ చేయటము, ఆ సాంగ్ సినిమా వాళ్ళు చూపించడము, మళ్ళీ ఆ సినిమా డ్రాప్ అవ్వటము, ఇలాగ అనేక కష్టాలు. ఆకలి అనేది దాని తృప్తిగా ఈరోజు కూడా భోంచేయలేదు. అంటే అంత చిన్న స్టేజ్ నుంచి వచ్చినాడు. ఈరోజు ఏ రోజైనా మాకు నెల్లూరుకు వచ్చినప్పుడు మనం కలుస్తుంటాడు. ఎంతో అభిమానంగా నెల్లూరు వాళ్ళంటే ఎంతో అభిమానంగా. ఈ మధ్య కాలంలో నేను కూడా అక్కడ డ్యాన్స్ అసోసియేషన్ కూడా రికమెండ్ చేస్తే మన నెల్లూరు పిల్లకాయలు కూడా, వాళ్ళకు కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ. అంటే చాలామంది ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చాలా గర్వంగా ఉంటారు, కానీ జానీ మాస్టర్లు ఎప్పుడు కూడా నెల్లూరులో ఇక్కడ సుబ్బారావు గారు, పూల సుబ్బారావు గారు, చిట్టిబాబు గారు, వీళ్ళ గారు డాన్స్ నేర్చుకున్నాడు. వీళ్ళ సపోర్ట్ కూడా కొంత ఉంది ఆయన డెవలప్ అయ్యే దాంట్లో. అలాంటి వ్యక్తి తన ఫ్యామిలీతో ఎప్పుడు మన హోటల్కి వచ్చేవాడు, మన హోటల్లో భోంచేసేవాడు, మేము మాగుంటలే హోటల్లో కొత్తగా హోటల్ పెడితే ఆడకొచ్చి భోంచేసేవాడు. తను ఎప్పుడు కూడా అంటే అటు గర్వంగా కానీ అంటే వేరే ఆలోచనలు ఎప్పుడు కూడా తను నాకు ఎక్కడ సిమ్టమ్సే కనపడలేదు. తను మాట్లాడిన కానీ, తన చూపులు కానీ, తన కుటుంబం, తనేందో, తన బిడ్డ అనే ఆలోచనలు ఉంటాడు. ఎవరు వెళ్ళినా కూడా లేడీస్ను కూడా నాకు తెలిసింది ఎక్కడ కూడా మాతో కూర్చున్నప్పుడు ఆ డిస్కషన్, ఆ కామెంట్ రాదు. మా యాక్చువల్గా సినీ ఫీల్డ్ ఉంటుంది, కానీ ఈరోజు కూడా జానీ మాస్టరు లేడీస్ గురించి కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. మరి ఈరోజు చూస్తుంటే టీవీలో ఎక్కడ చూసినా కూడా అది వస్తుంది. మరి ఎంత అది ఏమి నిజమో అది దేవుడు తెలియాలి మనకి. కానీ ఈ మధ్యకాలంలో ఒక మనిషి ఎదిగిన తర్వాత తనకి దెబ్బ కొట్టాలంటే ఒక్కొక్క ఆయుధం ఆడవాళ్ళు. నేను చాలా చూస్తాను ఈ మధ్య రాజకీయ నాయకులు కానీ, సినిమాలు కానీ, ఇవాళ్ళు చెప్తుంది నిజమా అబద్ధం తెలియదు కానీ, కానీ ఇతని లైఫ్ పతనమైపోతుంది. అది రాజకీయ నాయకు కావచ్చు, సినిమా యాక్టర్ అయి ఉండొచ్చు. కాబట్టి ఎంతవరకు నిజమనేది దీన్ని లోతుగా ప్రభుత్వం దాన్ని ఎంక్వైరీ చేసి అది నిజమా కాదని ఆలోచించి జానీ మాస్టర్కి న్యాయం చేయాల్సిగా మా 25 ఎకరాల సంఘటన మేము అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే మా నెల్లూరు వాడు మంచివాడు. ఒకవేళ చెడ్డ వ్యక్తి అయితే నేను ఈరోజు కూడా మీకు ముందు మనం మాట్లాడలేను, కానీ నాకు ఏ రోజు కూడా అతను చెడ్డగా మాట్లాడటం కానీ ఎక్కడ ఆడవాళ్ళని కించపరచడం జరగలేదు. కాబట్టి అటువంటి వ్యక్తికి నిందపడటం చాలా బాధగా ఉంది. కానీ దయచేసి ప్రభుత్వం కానీ, సినీ ఫీల్డ్ కానీ ఒకసారి దాని గురించి ఎంక్వైరీ చేసి నిజమైతే దాని మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు, ఇది అబద్ధమైతే అతను కాపాడాలని చెప్పేసి మా 25 ఎకరాల సంఘాల తర్వాత మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు ప్యారిజాన్, ఇప్పుడు ఫాతిమావి అని పిలుస్తున్నారు నాకు. నేను జానీ మాస్టర్ అత్తని. చిన్నప్పటి నుంచి నా కాడనే ఉన్నాడు. వాళ్ళ నాన్న పనికి పోరా అని చెప్పి అరుస్తూ ఉన్నా కూడా నా కాడనే వచ్చేది. ఆ కాలువ కట్ట మా ఇంటి పక్కన ఏరు ఉంది. ఆ ఏడుకార డ్యాన్స్ ఏం చేసుకొని ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎంత తిట్టినా కూడా ఆ డ్యాన్స్లలోనే ఉంటున్నాడు. పనికి కూడా పంపించాడు. కనకమహల్ సెంటర్లో ఒక మెకానిక్ ఉంటే అక్కడ పని చేస్తున్నాడు. ఆడ నుంచి ఈ పిల్లకాయలతో కూడా చేరి హైదరాబాద్ చేరాడు. హైదరాబాద్ చేరి వాళ్ళ నాన్నకాడికి వచ్చి తగులుకున్నాడు. నాకు 100,000 రూపాయలు కావాలంట, ఏందో వరల్డ్ కార్డు అంట, ఆ కార్డు తీసుకోవాలా, నేను ఆ డ్యాన్స్లు నేర్చుకోవాలని. వాళ్ళ నాన్న కొట్టి కూడా వాడికి పంపిలే, పంపించకుండా గమ్మని ఉన్నాడు. పోనీ లేరా, నేను కూడా చెప్పా వాళ్ళ నాన్నతో, పోనీరా పోతాను పోతాను అంటున్నాడు, పంపించేసేరాదు అంటే నీకేం మాట పాడలేదులే, నువ్వు అక్క అని కూడా నన్ను అరిచాడు. సరేలే అని గమనైపోయినా అది పోయి చేరిపోయాడు. చేరిపోయి ఆడనే డ్యాన్స్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఆడ స్టేజీ మీద కూర్చుంటా మాట్లాడుతూ ఉన్నాడు. అట్ట పెళ్లి చేసుకున్నాను అని అన్నారు. మళ్ళీ మాకు కూడా తెలీదు పెళ్లి చేసుకునింది. భార్యని తీసుకుని, ఇద్దరు పిల్లకాయని తీసుకుని వచ్చాడు మా ఇంటికి. మమ్మల్ని కూడా డబ్బులు గిబ్బులు ఇస్తూ ఉన్నాడు. పోయి వచ్చినప్పుడంతా మా మనోడు ఒకడు చచ్చిపోయాడు. వచ్చాడు, వచ్చి 20,000 కూడా ఇచ్చిపోయాడు ఎత్తుపుడి కోసం. మళ్ళీ వాళ్ళ బావ, వాళ్ళ మా నా అల్లుడు కూడా చచ్చిపోయాడు. అప్పుడు కూడా వచ్చాడు, వచ్చి ఒక 10,000 ఇచ్చాడు. ఇచ్చి ఎత్తుపుడి దాకా ఉండిపోయాడు.
చాలా మంచివాడు వాడు. వాడికి తటి పనులు ఇల్లు ఏం పనికి రావు, చీడు కూడా వాడు. మరి ఆ దేవుడు ఎందుకు ఇవంతన బాధిస్తున్నాడో ఏందో మాకు కూడా అర్థం కావట్లే. రే ఎంబగులు ఏడ్చి మేము సస్తా ఉన్నాం, అసలు ఏంది ఎందుకు వచ్చింది ఇది అని ఆలోచించి ఆలోచించి చస్తున్నాం. అంతకు మించి మేమేం చెప్పలేను. ఇంకా జానీ మాస్టర్ మా తమ్ముడు కొడుకే చేస్తున్నట్టే మాకు అనుమానం. వాడు చేయకూడదు, ఇడు ఉండకూడదు అని చెప్పేసి చేస్తున్నాడనే మాకు అనుమానం. అసలు ఇది ఒక ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఆ ఎలక్షన్లలో పోయాడు. మేము కొట్టుకుంటూనే ఉండాం, ఎలక్షన్లు ఎందుకురా నాయన మాకు, మేము ఎంత మాకు ఎలక్షన్లు ఎంత అని కూడా అన్నాం. ఆ ఎలక్షన్లలో పోయిన తర్వాత వాళ్ళకేమన్నా వాడి మీద కోపం వచ్చిందో లేదు, ఈ డ్యాన్సర్లలో వాళ్ళతో ఏమైనా కోపం వచ్చిందో ఆ దేవుడికే తెలియాలా, మనకేం తెలియదు. అతనికి ఎంత ఎదిగినా కూడా గర్వం అనేది ఉందా? లేదు, గర్వం ఉండదు. ప్రతి వాళ్ళకు కూడా అయ్యో పాపం అనేవాడే కానీ గర్వంతో మాట్లాడి తగువులు తెచ్చి ఒకరి మీద తగువుకి పోయి అసలు వాడు ఎరగడు మేము చూడలేదు. పాత చెక్పోస్టు అహ్మద్ నగర్. నా పేరు కాళీబీయి. జానీ చిన్నపిల్లడు ఒకటి ఇక్కడే పుట్టి పెరిగి పెద్దోడయ్యాడు. ఇప్పుడు ప్రోగ్రాల కోసం అక్కడ దాకా పోయి ఉన్నాడు. మంచి అతను. అతను అలవాట్లు ఏమి లేవటాటి, అవన్నీ ఏమి చేయడు. భలే మంచి ఆయన. ఆయన మాకు చిన్నపిల్లడు టాలి నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే పెద్దోడు అయ్యిండు. ఈ మధ్య 4 రూపాయలు సంపాదించుకుంటే అట్ట పోయి ఉన్నాడు. అంత మంచోడు. అవును, నిజం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇదే సందులో నేను చిన్నపిల్లడు టాలి నుంచి అట్టాటోడు. పేరు అనే మాటే లేదు ఆ అబ్బాయికి. అంతే, ఇంకెవరో చేస్తుండటారు. ఆయన కావాలని చెడ్డ పేరు జరుపును. ఆయనకేమంత తప్పుడు మనిషి కాదు. ఆయన మంచి ఆయన. ఆయన హర చెక్ పోస్టే జానీ మాస్టర్ హర్ ఫ్రెండే. నన్నే జప్సి హాంగా బచ్చాచి హర్ బచ్చాచి హర్ సాత్ మిల్కో ఖేలా సున్ అచ్చా ఆద్మీ కాం బి డాన్స్ కర్తే దౌడతా జాకో డాన్స్ కన్నా సో బి అచ్చా కర్తా అచ్చా ఆద్మీ ఉనే ఖరాబ్ క్యాన్ హమే అచ్చా ఆద్మీ వైస్ ఆద్మీ కరకో హమ్నా మాల్ నహీ వో క్యాకి होना करको उसके ऊपर यह करको रहते हम ना तो भी माल नहीं बिन बात करती हूँ. हमारे देवरी ची जानी मास्टर है उन्होंने अच्छा करते बा उन्होंने वैसे आदमी नहीं हमें फोना में क्या क्या जाओ खे भे वैसे सारे आदमी ना हमें उन्होंने उन्होंने अच्छे आदमी उन्होंने मेरे मर्द गुजर गए थे भी आको देखो देखो उनको दफने तलक रखो सभी करको गए हम मेरे मर्द उन्होंने दोनों आशने एक टाइम स्कूल में आशने इन सका जाको वो नदी में जाको खेल लेने का कहते सभी करने का ఈ మహల్లే మీ చెరియే ఉను ఒకసారి అద్మీన్ హమే ఉను ఉన్న వయసు అద్మీన్ హమే ఓ కప్కాకి ఆ బహార్కు దాల్తే హే ఓలక ఓ దిల్లామె రఖలేకో ఆ బహార్ దాల్తే హే ఉన్న వయసారి అద్మీన్ హమే ఉస్కర్కొచ్చి ఉన హైతో ఒకసారి అద్మీన్ హమే అసలు ఉన్న మొహబత్ కరకు ఓ బచ్చికి హంగు బులాలేకాగి ఉను బులాలేకాక హమ్నా దిఖాకో హమర్ సాసే ఉనకి చీచా నీచి ఉన్నాం బులాలేకాకో బాత్చీత్ కరకో సభి కరేతో అచ్చి హే బచ్చికి ఒక బోలే భాషే నాకు అమ్మ ఘర్కు బులాలేక జాకో ఉన్నాక అమ్మ బా అవి రాజీ పడేని అసలు బచ్చికు అదా అమ్మ సాస్ అచ్చి హే బచ్చికి ఊళ్ళు దెక్కో గాకి ఊళ్ళక హాంచి కల్లి జాకో షాజి అదే వయసు అద్మీ అని మీ అసలు జాని నా పేరు ఎస్కే ఖాజాబి హామన్ దగ్గర ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగాడు జాని భాష. వాడు కష్టపడి పైకి వచ్చాలని ఏదో సంపాదించుకొని బతకాలని ఈ ఊరిడిపించేసి ఆ ఊరికి పోయాడు. వాడి మీద ఏదేదో అప్పనిద్ద లేస్తుండ్రు, మంచి చెడ్డ లేకుండా ఏం లేకుండా. వాడేం అటు చేసేవాడు కాదు, చాలా మంచోడు మా జాని. అబ్బే లేదు, ఆడవాళ్ళు జరిగిబాడు, ఒక తాగుడు, ఒక సిగరెట్ తాగుడు, ఒక బీడీ తాగుడు, ఏమి అలవాటు లేవు వాడికి. ఆడవాళ్ళు పిలకాయలు జరిగిబాడు, వాడు పోయేవాడు కాదు. ఏదో సంపాదించుకోవడం వాడి మీద కావాలని అప్పండా లేస్తుండ్రు ఇది అంతవరకే, కానీ వాడే అట్టటోడు కాదు మా వాడు. నా తమ్ముడు కొడుకు వాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.